ఇప్పుడు మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి అనగా, పిచ్చిబాబుడు ఎందుకు ప్రేమగా మాట్లాడి అందరినీ నీ వశం చేసుకో అని మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడడం గొప్ప సంపద. దాని వాక్ శుద్ధి, వాచిక శుద్ధి, వాచిక శుచి అంటారు. వాచిక శుచి, శరీర శుచి, మనస్సుచి, ఈ శుచులు మూడు మనిషికి ఎప్పుడు వస్తాయి? సంధ్యావందనం చేయటం వల్ల వస్తాయి. అదే సంధ్యావందనం చేయకపోతే అప్పుడు ఏం చెప్పాడు? సంధ్యాహీన అశుచి నిత్యం అనర్హ సర్వకర్మసు. సంధ్యావందనం చెయ్యనటువంటి వాడు నిత్యం అశుచి, వాడి శరీరం అశుచి, వాడి మనస్సు అశుచిగా ఉంటుంది, వాడి వాక్కు అశుచిగా ఉంటుంది, సర్వకర్మసు అన్ని కర్మలయందు అనర్హ అనర్హుడు. అంటే వాడు ఏ పనికి పనికిరాడు. సంధ్యావందనము చెయ్యనటువంటి వాడు ఏ పూజకి ఏ పనికి పనికిరాడు. అక్కడికి వాడు అన్నం తింటే కూడా అది రక్తం మాంసం తినడంతో సమానం. నరమాంసము, కుళ్ళిపోయిన రక్తము మొదలైనవి తాగడం ఎటువంటిదో సంధ్యావిహీనుడు భోజనం చేయడం అటువంటిది అని గరుడ పురాణం చెప్పింది. ఇంతకీ సంధ్యావందనం అంటే ఏమిటి? ఈ సంధ్యా ఉపస్థానం ఎలా చేయాలి? దీనికి ఎవరికి ఏ మార్గం చెప్పారో చూద్దాం. ఉపనయనము చేసుకున్నటువంటి వాడు, యజ్ఞోపవేతం వేయించుకున్నటువంటి వాడు సంధ్యావందనం ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని గాయత్రీ మంత్రపూర్వకముగా అర్ఘ్యం ఇవ్వాలి. ఏది ఉపనయనం అయినవాడు. ఇతను ఉపనయనం అయినవాడు ఉదయం పూట నదిలో స్నానానికి వెడితే స్నానం అయిపోయాక ఆ నదిలోనే నిలబడి, ఏది నడుం వరకు కానీ కంఠం వరకు కానీ నిలబడి గాయత్రీ మంత్రం చదువుతూ, ముందు ఎప్పుడు సంకల్పం చెప్పుకోవాలంటే ఆచమనం చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి, అప్పుడు మూడు సార్లు చేతిలోకి నీళ్లు తీసుకొని గాయత్రీ మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యం ఇచ్చేయాలి. ఏమండి మాకు ఉపనయన అర్హత లేదండి, లేక మాకు మొదటి నుంచి ఉపనయనం అలవాటు లేదండి అన్నప్పుడు వాళ్ళకేం చెప్పారు? అందరం సంధ్యావందనం చేయాలి, కాకపోతే పద్ధతి తేడా అంతే. ఇప్పుడు ఏసీ టికెట్ వాడికేమో రేటు ఎక్కువ ఉంటుంది, ఏసీ లేనటువంటి వాడికి రేటు తక్కువ ఉంటుంది, కానీ అందరూ రైలు ఎక్కుతారు. అలాగే మంత్రం మొదటి నుంచి అలవాటు ఉన్నటువంటి వాడు ఒక విధానంతో చదువుతాడు, అలవాటు లేనటువంటి వాడికి ఇంకో మార్గం చెప్పారు. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చదువుతూనేమో ఉపనయనం అయినటువంటి వాడు అర్ఘ్యం ఇవ్వాలి, తర్పణం ఇవ్వాలి. సంధ్యావందన సమయంలో తర్పణం ఇవ్వాలి. అదే స్త్రీలు ఉపనయనము లేనివాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఈ శ్లోకం చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలి. అంటే గాయత్రి మంత్రమే శ్లోక రూపంలో పెట్టారు. అప్పుడు మనకి సంధ్యావందనం చేసిన మహాఫలితం వస్తుంది. మళ్ళీ ఆ శ్లోకం చెబుతున్నాను. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్య ఉపాస్మహే. ఈ శ్లోకం చదివి మూడు సార్లు అర్ఘ్యం వదిలేయండి. ఒక్కొక్కళ్ళు సూర్యుడు సరిగ్గా ఎర్రగా ఉదయిస్తున్నప్పుడు సంధ్యా సమయంలో తర్పణం ఇస్తారు, అది నిజమైన సంధ్యావందనం. కానీ పెద్దలు కొందరు ఉంటారుగా, సంధ్యా సమయం అంటే ఏమిటో ఇప్పటికి కూడా తెలియనటువంటి మహానుభావులు ప్రపంచములో అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళు ఏడింటికి లేచారు, ఇంకా ఏడింటికి సంధ్యావందనం ఎలా కుదురుతుంది? అప్పుడు సూర్యుడు ఎర్రగా ఎక్కడ ఉంటాడు? బుర్ర గిర్రుని తిప్పేటట్టుగా తీవ్రస్థాయికి వెళ్ళిపోతాడు వేసవకాలంలో. కానీ దానికి కూడా ప్రాయశ్చిత్తం చెప్పారు, పొరపాటును కొంచెం ఆలస్యం చేస్తే. అంటే ఏమిటి, 6 గంటలకి సంధ్యావందనం చేయవలసిన వాడు 7 గంటలకి చేస్తే ఒక గంట గంటన్నర వరకు ఎక్సెప్షన్ ఉంటుందండి. అది వాడప్పుడు 3 సార్లు తర్పణంతో పాటు 4 సార్లు తర్పణం చేయాలి. 4వసారి కూడా మళ్ళీ గాయత్రి మంత్రం చదువుతూ సూర్యభగవానుడికి అర్ఘ్యం విడిచిపెడుతూ ప్రాయశ్చిత్త అర్ఘ్యపూర్వక ప్రాతసంధ్యార్ఘ్య ప్రదానం కరిష్యనాలి. లేదా అంత చెప్పలేకపోతే, బాబు నేను 3 సార్లు ఇవ్వడంతో పాటు 4వసారి ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఆలస్యంగా సంధ్యావందనం చేస్తున్నాను కాబట్టి. ఆలస్యముగా సంధ్యావందనము చేస్తున్నందులకు ప్రాయశ్చిత్తముగా 4వ పర్యాయము అర్ఘ్యప్రదానం చేస్తున్నాను అన్నారు. ఇలా 4వసారి ఇస్తే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. కానీ ఇది రోజు చేయమని కాదు, అత్యావశ్యక స్థితిలో ఒక్కొక్కప్పుడు లేవలేకపోతే
ఒంట్లో ఓపిగ్గా లేకపోతే ఆలస్యముగా సంధ్యావందనము చేసినప్పుడు నాలుగవ పర్యాయం మళ్ళీ నీళ్లు వదిలిపెడితే అప్పుడు సంధ్యావందనంలో మనం చేసిన లోపము తొలగిపోతుంది, ప్రాయశ్చిత్తమవుతుంది. ఇది స్త్రీలకు ఉపనయనం లేని వారందరికీ విధి అన్నమాట. ఇలా మూడుసార్లు సకాల సంధ్యావందనం, నాలుగోసారి ఆలస్యముగా అంటే లేట్గా సంధ్యావందనం చేసేవాడు తర్పణం ఇస్తాడు. ఈ తర్పణాలు అయిపోయినంటే ఈ సంధ్య అర్ఘ్యప్రదానం ఉంటుంది. నిజానికి అర్ఘ్యప్రదానం అయిపోయాక వరుసగా కొంతమందికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. ఇది గరుడ పురాణం వంటి గొప్ప కొన్ని పురాణాలు మంత్రశాస్త్రాలు చెబుతున్నమాట. వరుసగా మూడుసార్లు అర్ఘ్యప్రదానం అయిపోయాక మళ్ళీ ఆదిత్యంతర్పయామి, సోమంతర్పయామి, అంగారకంతర్పయామి, బుధంతర్పయామి, బృహస్పతింతర్పయామి, శుక్రంతర్పయామి, శనింతర్పయామి, రాహుంతర్పయామి, కేతుంతర్పయామి అని నవగ్రహాలకి తర్పణాలు విడిచిపెట్టాలి. ఇది అయ్యాక యమం తర్పయామి, యముడికి తప్పనిసరిగా తర్పణం ఇవ్వాలండో. ఆ తర్వాత యముడి దగ్గర ఇద్దరు ఉంటారు, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి. ఒకడు చిత్రుడు, ఒకడు చిత్రగుప్తుడు. దీన్ని ఎవడో సినిమాలో చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అన్నాడు కానీ ఒకటి చిత్రగుప్తుడు కాదు, ఒకటి చిత్రుడు, ఒకడు చిత్రగుప్తుడు. ఈ ఇద్దరే మనం చేసే పాపముల యొక్క చిట్టా అంతా రాసి పెడతారు. అసలు అత్యద్భుతమైన సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంది, మన సాఫ్ట్వేర్ ఉంది. లైవ్ ఇస్తున్నప్పుడు ఇంత తేడా వస్తే టుబుక్కు ఆగిపోతాయి. ఒక్కోసారి లైవ్ వస్తుందండి సౌండ్ రావట్లేదండి అంటున్నాడు. అంటే మన అంత గొప్ప సాఫ్ట్వేర్ మనది. కానీ ఆ చిత్రుడు చిత్రగుప్తుడి దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఎంత గొప్పదంటే వాడు ఎక్కడ ఎవడు ఏ మూల ఏం చేసినా కనిపెట్టేసి వాళ్ళ చిట్టాలో రాసేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిప్పులో కంప్యూటర్ చిప్పులో దాచిపెట్టేస్తారు అన్నమాట. ఇవాళ మనం మనకి తెలియకుండా ఏవో తప్పులు చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరికీ తెలియకుండా పాపాలు చేసి ఎవరికీ తెలియదండి అనుకుంటున్నామా? ఎవరికీ తెలియకపోవడం అనేది అసంభవం. ఈ చిత్రుడు చిత్రగుప్తుడు పగలు రాత్రి సంధ్యా సమయాలలో మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంట రహస్యంగా ఉంటారు. వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. అందువల్ల ఆఖరికి బాత్రూములో చీవిడి చేది ఆ చీవిడి పక్కవాడికో తువాలకో రాసేసిన వీడు బాత్రూములో చీవిడి చేదిన చేతిని పక్కవాడి తువాలకి రాశాను, వీడు సరిగ్గా కడుక్కోలేదని రాస్తాడు. కరోనా అనే వైరస్ని వ్యాప్తి చేయడానికి ఈ 100 రూపాయల నోటు ముక్కుకు దురుచుకుని నేల మీద పారేశాను, ఈ దుర్మార్గుడు ఈ 100 రూపాయల నోటు ద్వారా వైరస్ వ్యాప్తి చేయించను అని రాసేసి వీడు సావగానే అక్కడికి వెళ్ళాక వీడు ఆ కరోనా క్రిములు మధ్యలో పారేసి చిత్తకొట్టి ఏడిపిస్తారు. ఏ పాపం చేసినా ఈ పాపములకు సాక్షులు చిత్రుడు చిత్రగుప్తుడు. వీళ్ళిద్దరికీ తర్పణం ఇవ్వాలి. ఎవరెవరికి అని చెప్పాను, ముందే చెప్పాను, మూడు మార్లు సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానమయ్యాక నవగ్రహాలకి వరుసగా తర్పణాలు ఇవ్వాలి. ఆ తర్వాత యమం తర్పయామి, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామని ఆ ముగ్గురికి తర్పణాలు ఇస్తే యముడు చిత్రుడు చిత్రగుప్తుడు మనలో చేరి మనం పాపాలు చేయకుండా కాపాడి మనల్ని పాప ప్రక్షాళన చేసి రక్షిస్తారు. వాళ్ళ అనుగ్రహం ఉంటే నరక బాధలు చాలా వరకు తొలగిపోతాయి. కాబట్టి వాళ్ళకి తర్పణాలు ఇవ్వాలి. ఇది అయ్యాక సంధ్యాంతర్పయామి, గాయత్రీంతర్పయామి, బ్రాహ్మీంతర్పయామి, నిమృజీంతర్పయామి అని ఉదయకాలంలో ఇవ్వాలి. ఉదయం పూట వరుసగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నివృజీం తర్పయామి. ఇదే మధ్యాహ్న కాలం అయితేనే సంధ్యాంతర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నివృజీం తర్పయామనాలి. సాయంత్రం వేళ అయితే సంధ్యాంతర్పయామి, సావిత్రీం తర్పయామి, ఆ తర్వాత సరస్వతీం తర్పయామి, నివృజీం తర్పయామనాలి. పాఠాంతరాల్లో ఋగ్వేద యజుర్వేద సాంప్రదాయాల్లో ఒకసారి తేడా ఉండొచ్చు, కానీ సాధారణ స్థితి ఇది. మిగతావన్నీ ఎలా ఉన్నా తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రపూర్వకంగా ఉపనయనమైనటువంటి వాళ్ళు ముమ్మారు అర్ఘ్యప్రదానము, ఆ తర్వాత నవగ్రహాలకి తర్పణాలు, తర్వాత యముడికి చిత్రుడికి చిత్రగుప్తునికి వీళ్ళకి తర్పణాలు ఇవ్వాలి. గాయత్రి మంత్రం బదులుగా ధ్యాన శ్లోకం మీకు ఇందాక చెప్పారు, యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాధికోచర ప్రేరయత్తేణ్యోపాస్మహేరే శ్లోకంతో స్త్రీ పురుషాదులందరూ కూడా ఈ ఉపనయనం లేని వాళ్ళందరూ సంధ్యావందనంలో తర్పణాలు ఇవ్వండి. ఇలా అందరూ సంధ్యావందనం చేయవలసింది. ఒకవేళ మంత్రం చేతకపోతేనో
దీనికి కూడా మార్గం చెప్పారు. బాబో, మేము ఆ శ్లోకాలు చదవలేము, ఆఖరికి నవగ్రహాల పేర్లు చెప్పలేము, కానీ మాకు సంధ్యావందనం చెయ్యాలి అని ఉన్నది అన్నవాళ్ళు. మూడు సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని సూర్యుడు చూస్తూ సూర్యాన్ని తలుచుకుని ఆయనకి నీళ్లు విడిచిపెట్టినా అది కూడా సంధ్యావందనమే అవుతుంది. ఇది సులభ మార్గం కూడా. అత్యావశ్యక స్థితిలో నోరు తిరగని వాళ్ళకి, బొత్తిగా మంత్రం చదవడం రాని వాళ్ళకి, ఏ నామము చదవడం చేత కానటువంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట, ముమ్మారు చేతిలోకి నీరు తీసుకుని ఆ నీళ్లు ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెట్టాలి. మూడు సార్లు ఒకేసారి విడిచిపెట్టా కాకుండా చేతిలోకి నీళ్లు తీసుకోవడం, సూర్య అర్ఘ్యం ఇస్తున్నాను అని ఆ నీళ్లు విడిచిపెట్టి మళ్ళీ నీళ్లు తీసుకుని సూర్యదేవ నీకు అర్ఘ్యం ఇస్తున్నాను అనుకోండి. అలా మూడు సార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి. ప్రాయశ్చిత్తంగా అయితే ఆలస్యం అయిపోయినప్పుడు సంధ్యావందనం నాలుగోసారి ఇవ్వండి. సంధ్యావందనం ఆలస్యంగా మొదలుపెట్టిన వాడికి నాలుగవ పర్యాయం ప్రాయశ్చిత్త అర్ఘ్యం ఇవ్వాలని చెప్పారుగా మంత్రం రానివాడు. సూర్యదేవ ఆలస్యమైనందుకు చింతిస్తూ నాలుగవ వారు అర్ఘ్యం ఇస్తున్నాను అని తెలుగులో చెప్పు వేసేయండి. సారీ ఫర్ ది లేట్ అని ఇంగ్లీష్లో చెప్పుకోండి, తెలుగు చేతకపోతే మరి ఏం చేస్తాం అని చెప్పి ఇవ్వండి. అంటే నేను హాస్యాన్ని చెప్పట్లా, ఏదో ఒక వంకతో ముందు అసలు తర్పణం అంటూ ఇవ్వండి, అర్ఘ్యం అంటూ ఇవ్వండి, సంధ్యావందనం మొదలు పెట్టండి. మొదలు పెట్టగా పెట్టగా తెలియకుండానే మీకు ఆ ప్రక్రియ వచ్చేస్తుంది. అప్పుడు మనందరం కూడా మన కర్తవ్యాన్ని నిర్వహించిన వాళ్ళం అవుతాం. సూర్యభగవానుడికి కనుక సంధ్యావందన సమయంలో అర్ఘ్యప్రదానం చేయకపోతే ఆ వ్యక్తి పరమపాపాత్ముడు అవుతాడు. దానికి ఒక కారణం ఒకటి ఉన్నది. మందేహులు అని కొందరు రాక్షసులు ఉంటారు. ఈ మందేహులు అనే రాక్షసులు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో సూర్యుని గట్టిగా పట్టుకుంటారు. మధ్యాహ్న సమయంలో కొంచెం పట్టుకుంటారు, కానీ ఉదయం సాయంత్రం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు ఈ మందేహులు అనే రాక్షసులకి విచిత్రమైన శరీరం ఉంటుందన్నమాట. ఆ శరీరానికి చావు ఉండదు, వాళ్ళకి చావు లేని వరం ఉంది. వాళ్ళు ఆ శరీరాలతో సూర్యుడిని కమ్మేస్తారు, పట్టేసుకుంటారు. సూర్యుడు వీళ్ళు ఆవరిస్తే ఇంకా సూర్యుడి యొక్క కిరణములు సరైన రీతిలో మనకి చేరవు. అంటే ఏమిటి, సూర్యుడి కిరణాలలోంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కిరణాలే మనకి చేరాలి. అలా కాకుండా సూర్యుడిలో అల్ట్రావైలెట్ రేస్ అతినీల లోహిత కిరణముల వంటి కొన్ని కిరణాలు ఉంటాయి. ఇవి కనుక డైరెక్ట్గా భూమికి తగిలాయా, భూమి మీద ఉన్న వాళ్ళకి రోగాలు వస్తాయి, అనారోగ్యం పాలైపోతాం, భయంకరమైపోతుంది భూమి. ఈ సూర్యుడి దగ్గర ఉన్న మంచి కిరణములు వాళ్ళు లాక్కుని ప్రమాదం కలిగించే కిరణాలు భూమికి పంపేవాళ్ళనే మందేహులు అంటారు. వీళ్ళు వాతావరణంలో ఓజోన్ పొరలో దాక్కుని సంధ్యా సమయంలో సూర్యుడిని పట్టుకుంటారు. ఓజోన్ అని ఒక పొర ఉంటుందని మీకు తెలుసు కదా, ఈ పొరలో దాక్కుంటారు వీళ్ళు. ఈ వీళ్ళు దాక్కుని సరిగ్గా సంధ్యా సమయంలో సూర్యుడిని పట్టుకుంటారు. సూర్యుడిని వాళ్ళు పట్టుకున్నప్పుడు మనం అర్ఘ్యప్రదానం చేస్తే ఈ అర్ఘ్య నీళ్లు గట్టి వజ్రంలా మారిపోతాయి. మనందరం చేసే నీళ్ళన్నీ ఒకేసారి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సెకండ్లో వెయ్యో వంతు కంటే తక్కువ కాలంలో ఒక కఠినమైన వజ్రాయుధం వంటి ఆయుధంగా మారిపోయి ఈ మందేహుల్ని పటక్కన ఒక దెబ్బ కొడతాయి. దెబ్బతో ఆ మందేహులు సూర్యుడు పట్టుకున్న వాళ్ళు మళ్ళీ పటాపటాపట అని ఏదో పురుగులు రాలిపోతే, పురుగుల మందు కొట్టినప్పుడు చెట్లకున్న పురుగులు నేల మీద గల రాలిపోతాయి, అలా రాలిపోయి ఓజోన్ పొరలో పడిపోతారు. అప్పుడు ఏమవుతుంది, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాద కిరణాలు ఆ ఓజోన్ పొరలో ఉన్న రాక్షసుల్ని పట్టుకుంటాయి, మనకి మాత్రం సూర్యుడు యొక్క మంచి కిరణాలు వస్తాయి, సూర్యుడి వల్ల ఆరోగ్యం వస్తుంది, సూర్యుడు హాయిగా సాగిపోతాడు. మళ్ళీ వీళ్ళు సాయంకాలం బలం పుంజుకుని సంధ్యా సమయంలో సూర్యుడు పట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ మనం సాయం సంధ్యా అర్ఘ్యప్రదానం చేయగానే ఈ అర్ఘ్యప్రదానం కనీసం ఒక్కటి చేసినా చాలట, గట్టి వాళ్ళు ఒక్కటి చేసినా చాలు, కానీ అందరం చేసామంటే అది ఇంకా ఎక్కువ బలమైన ఆయుధంగా మారి మళ్ళీ ఆ రాక్షసుల్ని ఒక్క దెబ్బ కొడుతుంది, వాళ్ళు ఓజోన్ పొరలో పడిపోతారు. అప్పుడు సూర్యుడు యొక్క కిరణములు మనకి ఆరోగ్యము, ఆనందము, సౌభాగ్యము, సంపద ఇస్తాయి. ఇది మనం చేయకపోతే ఏమవుతుందన్నమాట, సూర్యుడు పట్టుకున్న రాక్షసులు కొంతసేపు ఆయన్ని పీల్చి పిప్పి చేసి ఆయనలో ఉన్న మంచి కిరణాలు లాక్కొని వాళ్ళంతటా వాళ్ళే ఓజోన్ పొరలో గడిపోతారు. సూర్యుడు నీరసహీనుడై, అంటే రసాలు లేనివాడై, రసహీనుడై అంటే నీరసుడై, నీచమైన కిరణాలు మనకి ఇస్తాడు, ఉత్తమ కిరణాలేమో రాక్షసులకు ఇచ్చేస్తాడు. భగవంతుడికి ఇది ఒక పెద్ద పరీక్ష. బ్రహ్మ ఆ మందేహులకి ఆ వరం ఇచ్చాడు. అందువల్ల రోజు మనం ఏం చేయాలన్నమాట, మందేహాసురుల నుండి సూర్యుడిని రక్షించి మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకని తప్పక అర్ఘ్యం ఇవ్వాలి. ఇస్తే మందేహులు సూర్యుడిని విడిచిపెడతారు, మన దేహాలు ఆరోగ్యవంతమవుతాయి. మన దేహములు ఆరోగ్యవంతం అవడానికి ఈ పని చేయాలి. అందుకే పోతరు గారు భాగవతంలో దశమ స్కంధంలో